तेलुसुकोबोतुन्नामु गोल्डन रिट्रीवर दीनि गुरिंचि अंदरिकी तेलिसे उंटुंदी। सो दीनि स्पेसिफिकेशन्स एंटी ओरिजिन अदे विधंगा मेंटेनेंस एला उंटुंदी एंटी अनेदी कूडा तेलुसुकुन्नामु। सो मनतो पाटु कूडा गोल्डन रिट्रीवर ओनर अयिते मनतो पाटु उन्नारु। सो दीनि मेंटेनेंस इदन्नी ई विषयालन्नी तेलुसुकुन्नामु। नमस्ते अंडी। नमस्कार। चाला पेद्दगा उंदी। सो एन्नी इयर्स इप्पुडु दीनिकी? 3 इयर्स इप्पुडु। 3 इयर्स। यस। सो एन्नी ఏజ్ ఎంత ఉన్నప్పుడు తీసుకున్నారు? నేను 30 45 డేస్ ఉన్నప్పుడు తీసుకున్నాం। 45 డేస్ ఉన్నప్పుడు తీసుకున్నారు। ఓకే। సో ప్రైస్ ఎలా ఉంటుంది మార్కెట్ లో ఈ బ్రీడ్ కి? సో అంటే దీంట్లో క్వాలిటీ బట్టి కూడా ఉంటుందన్నమాట। సో మంచి క్వాలిటీ ఉన్న బ్రీడ్ అయితే మనకు ఆల్మోస్ట్ 35000 40000 20 నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్। 20 25 40 అట్లా 40 వరకు వెళ్తుంది। 40 50 కూడా వెళ్తుందన్నమాట। సో ఈ బ్రీడ్ అంటే ఎక్కడ నుంచి మనకి దీని ఆరిజిన్ ఏంటి? మోస్ట్లీ ఇది జర్మనీ కంట్రీ సైడ్స్ నుంచి ఉంటుందన్నమాట। సో మన ఇండియాలో కొంచెం తక్కువ, మోస్ట్లీ ఇవైతే జర్మనీలో జర్మనీ ఒరిజిన్। ఓకే। సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? లైక్ గ్రూమింగ్ గానీ, ఫుడ్ గానీ, మెడికల్ కేర్ గానీ? సో ఇది ఫరీ హెయిర్ డాగ్ కాబట్టి, పెట్ కాబట్టి దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంటుంది నార్మల్ హెయిర్లెస్ బ్రీడ్ కంటే కూడా। సో బేసికల్గా ఏంటంటే మనకి ఏ పెట్ అయినా మినిమం ఫస్ట్ 6 months అయితే మనకి వ్యాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట। అట్లీస్ట్ 1 year, ఫస్ట్ 1 year వరకు వీ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పెన్సెస్, మినిమం 5000 నుంచి 10000 వరకు అవుతుంది అన్నమాట ఈ బ్రీడ్ అయినా, అంటే అట్లీస్ట్ 6 months వరకు అయినా బేసిక్గా। సో ఆఫ్టర్ 6 months మనకి వ్యాక్సిన్స్ అనేది అంటే ఫ్రీక్వెంట్గా ఉండదు కాబట్టి కొంచెం తగ్గుద్ది అనమాట। సో మనకి వీళ్ళకి గ్రూమింగ్ అని చెప్పేసి స్నానం, బాతింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అది కొంచెం మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నమాట। 2000 నుంచి అట్లా ఉంటాయి అన్నమాట। సో ఇంకా ఫుడ్ మనకి బేసికల్గా పెడిగ్రీ కానీ, ఇప్పుడు రూల్స్ అని వస్తున్నాయి, సో మోస్ట్లీ అవి పెట్టొచ్చు అనమాట। లేకపోతే ఏంటంటే ఎనీ ఫుడ్ విచ్ ఈస్ బాయిల్డ్ వితౌట్ సాల్ట్ అండ్ స్పైసీ అనమాట। ఆ రెండు లేకుండా ఇంకా మనం యాక్టర్స్ కి హీరోయిన్స్ కి పెట్టినట్టు పెట్టాల్సి వస్తుంది, ఆ సేమ్ క్వాలిటీ అన్నమాట। ఓకే। సో ప్రాపర్ డైట్ అయితే ఉంటుంది? డైట్ ఉంటుంది। ఓకే। సో ఈవినింగ్ వాకింగ్ కి అట్లా తీసుకెళ్లడం ఇవన్నీ ఉంటాయి। అండ్ అందరితోటి మింగిల్ అవుతుందా లేదంటే దీనికి ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలి? మనం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? సో బేసికల్గా గోల్డెన్ రిట్రీవర్స్ అనేటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ డాగ్స్। అంటే దే ఆర్ నాట్ గార్డింగ్ ఆర్ హంటింగ్ డాగ్స్, వాళ్ళు ఎట్లా అంటే చిన్నపిల్లలు చూసుకోవాల్సి వస్తాయి అనమాట। వీళ్ళు స్పెసిఫిక్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్। వీళ్ళు దే కెన్ అండర్స్టాండ్ ద ఎమోషన్స్, ఇప్పుడు పార్టీ జరుగుతున్నప్పుడు వీళ్ళని కట్టేస్తే ఇవి అలుగుతాయి అనమాట। ఇవి అలిగేసి మాట్లాడకుండా మూలకెళ్ళేసి ములుగుతూ ఉంటుంది అనమాట। సో దిస్ కైండ్ ఆఫ్ బ్రీడ్స్ ఆర్ లైక్ దట్। ఓకే। సో చిన్న పిల్లలతో ఎలా ఉంటుంది? లైక్ ఇంట్లో ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సో ఇవి ఏంటంటే చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ బేసికల్గా కిడ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ అనమాట। ఓకే। యా। సో నార్మల్గా ఇప్పుడు సీజనల్ వైజ్గా ఉంటుంది కదా, లైక్ వింటర్లో కానీ లేదంటే రెయినీ సీజన్, సమ్మర్లో, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం పెట్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఈ బ్రీడ్కి సంబంధించి? సో వీటికి ఏంటంటే రెగ్యులర్గా అంటే ఇయర్లీ ఒకేషనల్గా సీజనల్గా వీటికి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట। సో ఆ హెయిర్ ఫాల్ ఒక్కటి మేజర్ ఉంటుంది అనమాట, ఎందుకంటే చాలా ఫరీ డాగ్ కాబట్టి ఇది। సో సీజనల్గా వీటికి హెయిర్ ఫాల్ ఒకటి ఉంటుంది, అది కాకుండా ఏంటంటే టిపికల్గా రెయినీ సీజన్లో వైరసెస్ అంటే మనకి హ్యూమన్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీ షుడ్ మేక్ షూర్ దట్ దే గెట్ ప్రాపర్ వ్యాక్సిన్, ఆ టిక్స్ అనేవి ఉంటాయన్నమాట, ఆ టిక్స్ రాకుండా మెడిసిన్ ఇవ్వడము। ఆ సీజన్లో మనం అవి మనకి అంటే మనం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే మంత్లీ వన్స్ విజిట్ చేస్తే దే విల్ గైడ్ అస్ ప్రాపర్లీ। ఓకే। సో దీని లైఫ్ టైం ఏ విధంగా ఉంటుంది? సో నార్మల్గా 13 to 14 years ఉంటుంది అనమాట। ఎనీ పెట్ డాగ్ మోస్ట్లీ 13 to 14 years ఉంటుంది, ఇట్ డిపెండ్స్ అంటే దానికి ఇచ్చే ఎన్విరాన్మెంట్ బట్టి దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట। సో దెర్ ఇస్ అ డాగ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 35 years బతికింది అనమాట, అదొకటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టింది అనమాట। వీడికి మిన్ను అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? పేరు ఎలా ఉంది, దీన్ని చూస్తే ఎలా ఉంది? సో విన్నారు కదా గోల్డెన్ రిట్రీవర్ గురించి। సో దీని లైఫ్ టైం వచ్చేసి లైక్ 15 years వరకు, 14 to 15 years వరకు ఉంటుంది। సో ఇది ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, అండ్ ఎమోషన్స్ని కూడా ఎక్కువగా అర్థం చేసుకుంటుంది అని చెప్తున్నారు। సో మొత్తం ఇట్లా హెయిర్ ఎక్కువగా ఉంది కాబట్టి సో గ్రూమింగ్ కూడా అది ఎక్కువగా చేయించాలి అని కూడా చెప్తున్నారు। సో ఇంకొకటి పాపం పట్టించుకోకపోతే మాత్రం చిన్నపిల్లలాగా అలిగిపోయి ఒక మూలన ఉండడం అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం స్పెషల్ కేర్ కూడా ఎక్కువగా తీసుకోవాలని కూడా చెప్తున్నారు। సో మరో పెట్ బ్రీడ్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను। వినోద్తో అంచుమా బిగ్ టీవీ హైదరాబాద్।